राष्ट्र ఐటీ మరియు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ జన్మదినం సందర్భంగా సేవా కార్యక్రమాలు చేయాలని ఉద్దేశంతో టమాటా పంపిణీ చేశారని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు రాజనాథ్ శ్రీహరి తెలిపారు. వరంగల్ కొందూరు వీధిలో రాష్ట్ర ఐటీ మరియు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ జన్మదినం సందర్భంగా బాటసారులకు టమాటా బుట్టలు పంపిణీ చేశారు. రాష్ట్ర ఐటీ మరియు విపక్షల శాఖ మంత్రి కేటీఆర్ జన్మదినం సందర్భంగా బాణసంచ పేల్చవద్దు, కేకులు కట్ చేయకూడదు అని పిలుపునిచ్చిన స్థానిక శాసనసభ్యులు నరేందర్ అవేవి పట్టించుకోకుండా అర్ధరాత్రి వరకు బాణసంచ పేలుస్తూ నాన్న ఇబ్బంది సృష్టించాడని, దీంతో యువత స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని, మూడోసారి కూడా బీఆర్ఎస్ ప్రభుత్వమే అధికారులకు వస్తుందని, ఖచ్చితంగా రాష్ట్ర ఐటీ మరియు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ముఖ్యమంత్రి అవడం ఖాయమని రాజనల శ్రీహరి జోషియం చెప్పారు. గౌరవ పెద్దలు, కాబోయే ముఖ్యమంత్రి వర్యులు తారక రామారావు గారి 47వ బర్త్డే సందర్భంగా ఈరోజు పెద్దలకు టమాటాల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. ప్రస్తుత పరిస్థితుల్లో మరి టమాటాలు విపరీతమైన ధరలు ఉండడం, సామాన్య మానవుడు కొనుక్కోలేని పరిస్థితి ఉండడం దృష్టిలో పెట్టుకొని ఒక వినూత్నమైన కార్యక్రమం చేయాలని ఆలోచనతో మరి కేటీఆర్ గారు ఇచ్చిన పిలుపు మేరకు ఈ యొక్క కార్యక్రమం చేయడం జరిగింది. వారు పలు సందర్భాల్లో నా యొక్క జన్మదినం రోజున ఎవరు కూడా బాణసంచాలు కాలవకండి, కేకులు కట్ చేయకండి, దావతులు చేయకండి, అర్ధరాత్రులు యువతను సమయాన్ని వృధా చేయకండి అని పలుమార్లు పిలుపులిచ్చిన కొంతమంది స్థానిక నాయకులు అది మర్చిపోయి మరి రాత్రి జయంతి సారీ బర్త్డే కార్యక్రమాలు చేయడం బాధాకరం. వారికి ఎప్పుడైనా కానీ వారు ఏ పిలిపించినా వారి శిరసా వహిస్తూ పేదలకు అందే విధంగా పేదలకు అవసరమయ్యే వస్తువులను మరి పంపిణీ చేయడం ద్వారా దేవుడు మరి కేటీఆర్ గారికి మంచి ఆశీర్వాదం ఇస్తారని మరి ఈరోజు చక్కటి కార్యక్రమం చేయడం జరిగింది.